గోకవర మండలం కామరాజుపేట గ్రామంలో బుధవారం గ్యాస్ బండ పేలి తాటికలు దగ్ధమైన సంఘటన కామరాజుపేటలో చోటు చేసుకుందని, ఎస్సీపేటలో నివాసం ఉంటున్న పల్లెల లక్ష్మి ఉపాధి పనులకు వెళ్లి జీవనం సాగిస్తూ ఉండేది. ఈమెకు పనికి వెళ్తేనే కాని పూట గడవడం కష్టంగా ఉండేది. పల్లెల లక్ష్మి తండ్రికి బాగోలేదని రాజమహేంద్రవరం ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చి అలసట తీర్చుకొనుటకు నిద్రించుచుండగా ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలు చూసిన స్థానికులు గబగబా బయటకు వచ్చి ఆమెను తీసుకుని రావడం వల్ల ప్రమాదం తప్పింది, ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వడం వల్ల గుడిసె తగలబడింది అని స్థానికులు తెలియజేయనున్నారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, ఒక కాసు బంగారం, 10,000 రూపాయల నగదు, నిత్యావసర వస్తువులు పూర్తిగా కాలిపోవడంతో ఆమె రోడ్డున పడింది. ఉన్నతాధికారులు ఈమెను ఆదుకోవాలని గ్రామస్తులను కోరుతున్నారు. ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు, ఆ బాడలోకి వెళ్ళి ఉంటాడు. ఈ బాడికి నేను బొమ్మను వెళ్ళిపోవచ్చు వాడికి వీళ్ళంతా గడిపినాను. బయటకు పార్కు వచ్చానండి. నేను కట్టుకున్న బట్టలు తప్పించి ఏమి లేవండి. ఆధార్ కార్డులు, ఒక ఆశ బంగారం, డబ్బులు మొత్తం అన్నీ కలిపినాడు. ఏమి లేవండి. అసలు నేను ఒక్కరిదైనా ఉన్నానండి. ఇంట్లో ఎవరు లేరండి. కుటుంబం, మా పాప, మా అమ్మగారు ఇంట్లో ఉన్నారండి. మా నాన్న బాగాలేదండి, హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. మా ఆయన కొంచెం తాగే తిరుగుతూ ఉంటాడండి. అప్పటికి నేను ఇంటికా లేడండి. ఇంటికా లేడండి, బయటకు వెళ్ళాడు, రాలేదండి. నేను ఒక్కడదాన్ని ఉన్నాను ఇంట్లో. పనిలోకి ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలియదు. నేను హాస్పిటల్కి వెళ్ళాను కదండి. మరి బండి అండి, మొత్తం ఇంకా ఏమి లేవండి. అసలు కట్టుకున్న బట్టలు పిల్లకి కూడా మొన్న బంగారం కొన్నానండి. కాసు బంగారం, డబ్బులు సొందరా తీసుకున్నానండి ఇల్లు కట్టుకుందామని. అప్పు చేశానండి. రేపు హాస్పిటల్ మళ్ళీ వెళ్దాం అనుకున్నానండి. ఆ డబ్బులు అప్పు చేసినవి కూడా ఇంట్లో పెట్టానండి. ప్రభుత్వం మాకు ఏదన్నా సాయం కాదు. మరి మళ్ళీ తాటికి వెళ్ళండి. మాకేమీ లేదండి. ఒక ఆడపిల్లండి. మాకు మా ఆయన కూడా స్టడీగా సరిగ్గా మమ్మల్ని చూడండి.